టీవీలో పూర్తి యజవలసమా ఇరిగేషన్ శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది నెర్రెల బాసిందా లేకంటే ఊసిపోయిందా అనేది ప్రత్యక్షంగా చూపించాం. ఒక్క మేడిగడ్డే కాదు, మిగిలిన రెండు డ్యాములే కాదు, ఆనాడు చిత్తశుద్దిగా మంచి కార్యక్రమాలు చేపట్టకుండా వారి స్వార్థం కోసం ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఈనాడు అవన్నీ కూడా ఊసిపోయే పరిస్థితిలో ఉంది. ఒక్కసారి మేము దాయిలా మీలాగా డ్యాములు ఎవరు చూడటానికి కావాలని సిఆర్పిఎఫ్ వాళ్ళు పెట్టి వాడు సెక్యూరిటీని కూడా పెట్టట్లా. ఎవరు చూడాలనుకున్నా ప్రత్యక్షంగా పోయి చూడొచ్చు. ఎవరైతే కామెంట్ చేశారో ఆ మాజీ మంత్రి వర్యులు కూడా ఒక్కసారి కాళేశ్వరాన్ని చూస్తే ఆ డ్యామ్ మీదకి పోయిన తర్వాత మీకే సిగ్గు అనిపిస్తుంది మీరు ఎలా కట్టారు.